సన్నివేశములు రెండు విధములుగా నుండును. మానవునకు సంబంధించినంత వరకు దినచర్యలోని సన్నివేశములు సామాన్యములు, దినచర్యను మార్పు చేయుటకు ఏర్పడినవి విశేషములు. మానవుని దినచర్య అతని పెరుగుదలకు ఏ విధముగాను సంబంధించినది కాక ఆయుర్దాయమును ఖర్చు పెట్టినదై ఉండును. ఆహార నిద్రాభయ మైథునాదులు, వృత్తి వ్యాపారములు, లాభ నష్టములు మొదలగునవన్నీ దినచర్యలోని భాగములు. దీనివలన ఆయుర్దాయము ఖర్చగుటయే గాని తనకో మిగిలిన వారికో సుఖమును కలిగించు సన్నివేశములు వీనియందుండవు. వీనివలన వయస్సునకు సంబంధించిన శరీరము పెరుగుదల, మనస్సునకు ఇంద్రియములకు అలవాటైన విధమున వాడకము, తెలివితేటలు యంత్రము వలె పనిచేయుట మాత్రముండును. వీనిని పెద్దలు పశు ప్రవృత్తి అని పేర్కొనిరి. అంటే రోజు మొత్తంలో డైలీ రొటీన్గా జరిగేటువంటి వాటిని మనం సామాన్యం అనుకుంటాంట. ఎప్పుడన్నా ఇది దానికి విరుద్ధంగా ఏదైనా జరిగితే దీని విశేషం అండి అని అనుకుంటూ ఉంటాంట. అందువల్ల రోజు మొత్తంలో వీడు చేసేటువంటి ఉద్యోగ వ్యాపారాదులు కానీ ఆ తర్వాత ఇట్లాంటి వాటన్నిటితో రోజు వాడు ఖర్చు పెడుతూ ఉండేటువంటి దినచర్య అంతా కూడా ఆయుర్దాయం ఖర్చు అయిపోతూ ఉంటుందిట. దీంతో వీడికి ఏం జరుగుతూ ఉంటుందంటే ఈ రొటీన్కి వాడటం అలవాటై ఇంద్రియాలని మనస్సుని ఆ తెలివితేటలన్నీ ఒక యంత్రంలాగా పనిచేయటం మొదలు పెడతాయి. మెకానికల్ లైఫ్కి అలవాటు పడతాడు. దీనిని పశు ప్రవృత్తి అన్నారు. వీని వలన అభ్యాసవశమున సుఖమును వీని యందు వెతుకుని స్వభావం ఏర్పడును. అట్టి స్వభావమును మృత్యువని పెద్దలు చెప్పుదురు. వీటిల్లోనే తన సుఖాన్ని వెతుక్కుంటూ ఉంటాడట, అదే మృత్యువుట. దీనిని ఎరుగని వారు దేహమును విడుచుటను మృత్యువుగా భావించి భ్రాంతి పడుతున్నారు. ఈ లోపున జరుగున్నది జీవితమని భావించి అనుక్షణము మృత్యువును అనుభవించుచున్నారు. దీని నుండి మానవుని మనస్సును తప్పించి, అనగా మృత్యువు నుండి తప్పించి నిజమైన జీవితమున దేహయాత్ర నడుపుటకు పెద్దలు ఒక విద్యను సాధించి పెట్టిరి. దానినే అధ్యాత్మ విద్య అందరు. దాని కొరకు నరుడు అవలంబింపవలసిన జీవన విధానమును యోగ సాధన అందరు. దానిని అవలంబించి రక్షింపబడిన వారు మృత్యువును దాటి జీవితమున బ్రతుకుచున్నారు. ఈ సాధనను లక్ష్యపెట్టని వారిని మృత్యువు నుండి కాపాడి యోగస్వభావము అలవాటు చేయుటకే విశేష సన్నివేశములు జీవితమున సంభవించుచుండును. ఆ సన్నివేశములు మృత్యువులోనున్నవానికి అసౌకర్యములుగా దుఃఖకారణములుగా నుండును. మాస్టర్ గారు ఉదాహరణ చెబుతున్నారు. కుర్చీలో దేహమును పడవైచి చక్కని వేదాంతమును చర్చించుచున్న వానిని చూచి లేచి స్నానము చేయుమని అటు పైన అన్నము వడ్డించునని భార్య చెప్పినచో అసౌకర్యముగా నుండును. చేయుచున్న పనికి విఘ్నము కలిగినట్లు కనిపించును. దినచర్య మాత్రమే అలవాటైన వానికి తన ఇంటిలో బూజు తెలుపుతున్నారనియు గోడలకు సున్నము కొట్టించుతున్నారనియు చెప్పి సామానులను ఇంకొక గదిలోనికి సర్దుకొనుమని చెప్పినచో ప్రాణము పోయినట్లుండును. ఆనాడు తన పనులన్నయూ నాశనమైపోయినట్లుండును. ఇట్లుండుటయే మృత్యువు. అట్లుగాక చెప్పిన దాని సదుపాయము మనస్సునకు బోధపడి శరీరము దానిని అనుసరించి పనిచేసినచో అది మృత్యువు కాదనయు తన జీవితము సుఖవంతము చేయుటకు కావలసిన మార్పు అనియూ తెలియను. జీవితమున వయస్సు వలన కలుగుచున్న మార్పులు, ఇల్లు మారుట, కొత్త ఇల్లు కొట్టుకొనుట, ఊరు మారుట, ఉద్యోగము బదిలీయగుట, వ్యాపారము దివాళా తీసి కొత్త వ్యాపారము ప్రారంభింపవలసి వచ్చుట మొదలగునవన్నీ ఇట్టి మార్పులే. వీనిని అసౌకర్యములని, కష్టములని, ఆపదలని భావించున్నట్టి మనస్సునకు వీని వినియోగము తెలియదు. తెలియక సంసారబద్ధమై మృత్యుముఖమున పడుచుండును. ఈ మార్పుల సద్వినియోగము తెలిసిన వారికి ఇందలి అమరత్వము తెలియను. అట్లు తెలిసిన వాడే కాలాతీతుడు. మృత్యువులో మునిగి జీవించుచున్న వానికి సంసారగతి అభ్యాసముగును. కాలాతీతుడు కాదలిచిన వానికి యోగం అభ్యాసముగును. ఇక్కడ మళ్ళీ యోగం అభ్యాసం అంటే యోగాభ్యాసం పుస్తకాలు చదవటం కాదని కూడా మాస్టర్ గారు యోగ ప్రసంగాల్లో చెప్పారు. ఇప్పుడు యోగ ప్రసంగాలు చదువుకుంటూ ఉంటాడట, ఇంతలోకి భార్య వచ్చి ఏమండి ఊడుస్తాను ఒకసారి లేవండి అంటుంది. చీ, దీనికేం తెలుసు, నేను యోగాను శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ ఉంటే వచ్చింది, ఆవిడ యోగ జీవనంలో ఉందిట.
మాస్టర్ గారు చెప్పారు, ఇల్లు శుభ్రం చేయటము, చక్కగా ఉంచుకోవటము, పరిసరాలను చక్కగా ఉంచుకోవటం అనేటువంటి ఆ యోగ జీవనం, యోగా లివింగ్లో ఆవిడ ఉందిట, అది అడ్డనుకుంటున్నట్టు ఆవిడ కూర్చొని చదువుకుంటూ. అంటే చదువుకోవడం తప్పం లేదు, అలా వచ్చినప్పుడు అది అడ్డని అనుకోవటం వల్ల వీడికి ఏమి ఎక్కలేదని అర్థమని చెప్పారు. అందు మొదటి దానిలోని దుఃఖమును కానీ రెండవ మార్గంలోని సుఖమును కానీ మనస్సునకు శోకనీయకుండా జీవించటం మూడవ మార్గం, దానినే మోక్షమందురు. దీనికి కావలసిన అభ్యాసము సర్వాంతర్యామి ధ్యానము వలన మాత్రమే కలుగును. ఈ మూడు మార్గములందును అభ్యాసము యొక్క అస్తిత్వము తప్పనిసరి అని గ్రహించిన వానికి అభ్యాసము యొక్క బలము సామర్థ్యము ఎట్టిదో తెలియను, దానిని సద్వినియోగపరుచుకున్న పద్ధతి కూడా తెలియను. అప్పుడు ఆ మహాశక్తి తన జీవితమున ఆయుర్దాయమును చక్కబెట్టును, చక్కబెట్టుచు అనంతత్వమును సాధించి పెట్టును. ఈ సత్యము వివరించుట ఈ గ్రంథరచనలో ఒక అంశము. దీనిని నిరూపించుటకే అభ్యాసమూర్తి అను పాత్ర ఇందు శ్రీకృష్ణుని భృత్యుడుగా కల్పింపబడినది. మాస్టర్ గారు చెప్తారు, ప్రపంచ సాహిత్యంలో ఈ క్యారెక్టర్ ఎక్కడా ఇవ్వబడలేదు, మొట్టమొదటిసారిగా ఇవ్వబడడం జరిగింది అని చెప్పారు. శ్రీకృష్ణుని జీవితం ఇట్లు నడిచినదని వేరే చెప్పనక్కరలేదు, ఈ పాత్రయే నిరూపించును. ఈ గ్రంథమున మొదటి అధ్యాయమున మాత్రమే అభ్యాసమూర్తి ప్రత్యక్ష ప్రవేశమున్నది. మిగిలిన కథలో అతడు వారి వారి అంతస్థులను బట్టి వారి యందు అంతర్యామిగా పనిచేయుట చూపబడినది కనుక మరి వాని ప్రవేశము ప్రత్యక్షముగా కలుగుటకు అవకాశము లేదు. మనందరిలో కూడా ఒక అభ్యాసం సంచేత మన ప్రవర్తన ఒకటి ఉంటుంది. ఆ అభ్యాసం అంటే పూర్వజన్మ సంస్కారం, అప్పుడు అది ప్రాక్టీస్, తర్వాత అది సంస్కారంగా వచ్చింది. మళ్ళీ దాంతో గుడి కట్టుకొని మనం ఇప్పుడు ఏం చేస్తామో, ఈ అభ్యాసం చేసిన దాంతో కలిసింది మన లక్షణంగా మారుతుంది, అది మన సంస్కారంగా. దీంతో మళ్ళీ కలిసి ఇదంతా కలిసిన దాంతో కలిపి మళ్ళీ నెక్స్ట్ బర్త్. కాబట్టి మిగతా అన్ని చాప్టర్స్లో కూడా మాస్టర్ గారు ఏం చెప్పారంటే, రకరకాల పాత్రలలో అందులో నుంచి ఆ అభ్యాసమూర్తి ఎట్లా ప్రవర్తిస్తున్నాడో తెలుస్తుంది, అప్పుడు డైరెక్ట్గా కనబడదు. పై చెప్పిన విశేష సన్నివేశములన్నీ మనస్సును పరిసరముల బంధముల నుండి రక్షించుటకు ఏర్పడుచున్నవి. ఇట్టి సన్నివేశములన్నిటిలో మిక్కిరి బలవత్తరమైన ప్రాముఖ్యము వహించున్నది దేహము విడుచుట అయిన సన్నివేశం. అంటే మన జీవితంలో ప్రత్యేక సన్నివేశాలు అనుకునేటువంటి వాళ్ళలో చాలా బలంగా మనకు ఎఫెక్ట్ చూపెట్టడానికి అవకాశం ఉండేటువంటిది ఏమిటి అంటే దేహమును విడవటం అనేటువంటిది. ఇది అందరి మనసులపైనను పనిచేయను, అనగా ఎంత సోమరి మనసుపైనను పనిచేయక మానదు. ఈ సన్నివేశమును సంసారబద్ధులు తెలియక మృత్యువని వ్యవహరించుచున్నారు. అందుకే ఇందాక చనిపోవటం దేహత్యాగం అన్నారు, ఇక్కడ దాన్ని మృత్యువని లోకం అంటూ ఉందని చెప్పారు. తాము నిత్యము అనుభవించు జీవితమున మృత్యువు ఉన్నదని తెలియక మృత్యువు కానట్టి దేహత్యాగమును మృత్యువను కొనుచున్నారు. చాలా పదుల సంవత్సరములు ముందుగా దానికై ఎదురుచూచుచు తామాచరింపవలసిన పనులన్నిటినీ దానికన్నా ముందునకు సర్దిపెట్టుటకు ముడతలు పెట్టుకొనుచున్నారు. తెలిసిన వారు అట్లు కాక కర్తవ్యమునందు మార్పునందును గల తమ అనుభవమునే సుఖముగా తెలుసుకొని సుఖపడుతున్నారు. కొంతమంది మాస్టర్ గారు దీన్ని మనకు యోగ ప్రసంగాల్లో చెప్పారు. ఏమని అంటే, ఫారిన్ కంట్రీస్లో చోట ఎక్కడో ఒక యోగా స్కూల్ ఉందిట, దాని బయట కొన్ని ఫొటోస్ పెట్టారట. ఆ ఫోటోలో ఉన్న ఒక్కో బొమ్మలో ఉన్నది ఏంటో మాస్టర్ గారు మనకు చెప్పారు. మొట్టమొదటి ఒక తల్లి ఒక పిల్లవాడు పక్కపక్కన వెళుతూ ఉన్న ఫోటోట. ఇంకో ఫోటోలో అందులో యోగా స్కూల్ కూడా ఉంటుంది. ఈ పిల్లవాడు, నేను అది నేర్చుకుంటానమ్మా అని అడిగాడ. ఏ నోర్మోయ్, చిన్న పిల్లవాడు నీకేంటి యోగా అందిట. ఆ తర్వాత కొద్దిగా పెరుగున్నట్ట, కాలేజీ వయసు చదువుకునే వయసుకు వచ్చాట. మళ్ళా ఆ యోగా స్కూల్ కనబడుతుంది, మళ్ళీ అడిగాట, ముందు చదువుకో, ర్యాంక్ రావాలి, ఎంసెట్లో లేదా నీట్లో వీటిల్లో నువ్వు సాధించాల్సింది ముందుంది, కర్తవ్యం ఒకటి ఉండగా ఇదేమిటి. ఆ నెక్స్ట్ పెళ్ళయిందిట, భార్యతో అక్కడ పక్కన భార్య ఉందిట, అప్పుడు యోగా స్కూల్కి వెళ్తాను అన్నట్ట. ముందు మనం బిడ్డల్ని కనాలి, ముందు ఆ సంగతి చూడు. నెక్స్ట్ మళ్ళీ యోగా స్కూల్ని చూపెట్టి వెళ్తానన్నట్ట. ఈ బిడ్డల్ని పోషించవా, ఒక ఇల్లు ఏర్పాటు చేయవా, వాళ్ళకి వెనక వేయవా, కొంతమంది అనుకుంటూ ఉంటారు.
బిడ్డలు చదువులు పూర్తయి, వాడు సెటిల్ అయిన తర్వాత ఇక నేను పూర్తిగా మాయా అని చెప్పారు మాస్టర్ గారు యోగ ప్రసంగాలు. అందుకే ఇందాక నన్ను మడత పెట్టుకుంటూ ఉంటాంట, మిగతా అదంతా. ఆ తర్వాత ఇక వాడు దానిలో మునిగాడు. ఒకటికి రెండు వ్యాపారాలు చేయటం, వాళ్ళని పోషించటం, వీటిల్లో పడ్డాట తీరిక లేకుండా అదే జీవితం అనుకుంటూ దాన్నే మృత్యు అన్నారు. దీని తర్వాత తర్వాతనే ఉండదు అది చెప్పడమే నెక్స్ట్. ఆ తర్వాత ఏం చేశారంటే వాడు రిటైర్ అయ్యాడట. అంటే వాడికి వీళ్ళకంటూ చేయాల్సింది ఏం లేదు, వీడికి ఏదో పిఎఫ్లో ఏదో మొత్తానికి ఏర్పాటు చేసుకోవడం కూడా అయింది, వీడికి ఏదో పెన్షన్ వస్తుంది అనుకోండి. అప్పుడు కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు కాబట్టి కొద్దిగా ఆరోగ్యాన్ని చేకూర్చుకొని యోగా క్లాస్కి వెళదాం అనుకున్నట్ట. అంటే ఈసారి ఇంక అడ్డు పెట్టేవాళ్ళు కూడా ఎవరు లేరు, పక్కన భార్య రూపంలోనో ఇంకో రూపంలోనో ఎవరు లేరు. ఆ నెక్స్ట్ బొమ్మలో వీడి సమాధి ఉంది, అది ఇక్కడ చెబుతోంది. చాలా పదుల సంవత్సరములు ముందుగా దానికై ఎదురు చూచుతూ తాము ఆచరింపవలసిన పనులన్నిటినీ దానికన్నా ముందునకు సర్దిపెట్టుటకు మడతలు పెట్టుకొనుచున్నారు. తెలిసినవారు అట్లు కాక కర్తవ్యమునందు మార్పునందును గల తమ అనుభవముననే సుఖముగా తెలుసుకుని సుఖపడుతున్నారు. ఇట్లు మారుటకు చేయు ప్రయత్నముల వలె ఉత్సాహముగా చేయుచున్నారు. ఈ రెండు విధానములకు అతీతులైన వారు ఈ రెంటినీ లెక్క చేయక తామే సుఖమని గ్రహించి సత్కార్యముల రూపమున అందరి యందును అంతర్యామిత్వమును చెందుతున్నారు. ఇది మూడవ స్థితి, తురియ స్థితి. ఇట్లు చేయుట చేతనైన వారు పుట్టిననాటి నుండి దానికి తగిన స్వభావము సామర్థ్యము బలము కలిగి ఉన్నారు. తమదొక ప్రత్యేక స్వభావము అభ్యాసము చేసుకునకుండుట దాని యందు పట్టబడకుండుటయే వారి స్వభావం. ఇట్లు జన్మించి జీవించిన వారినే అవతార పురుషులందరూ. అట్టి వారి జననము కూడా అంతకుముందు పుట్టిన దుర్బలుల చేతను బలవంతుల చేతను ఎదురు చూడబడును. ఇందా చెప్పిన పై రెండు వర్గాల వాళ్ళు ఇలాంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారట. ఇట్టివారు పుట్టి మనలను రక్షించిన బాగుండును అనిపించును, అప్పుడు అవతార పురుషులు దిగివత్తురు. అట్టి వారిలో ఇట్టి జీవితము పరిపూర్ణముగా అనుభవింపబడినది కృష్ణావతారముననే. ఆ అనుభవము కూడా వారిని గురించి మిగిలిన వారికి కలుగును కానీ వారికి అనుభవమును వేరే కలుగదు. అట్టిది మనం ఎరిగినంత వరకు కృష్ణావతారమే కాదు. నేనట్టి వాడనున్నాను అని ఎవరైనా చెప్పినచో వారిని కూడా మేము ఆరాధించుటకు సిద్ధముగానున్నాము. ఇంతవరకు మేము అనుభవించినది కృష్ణావతారము కనుక దానిని విప్పిచెప్పుటకే ఈ గ్రంథరచన సాగినది. అట్టి శ్రీకృష్ణుడు తన దేహ పరిత్యాగమును సన్నివేశమును ఎట్లు లోకహితార్థమై వినియోగించెనో ఈ గ్రంథమున విషదమగును. దేహత్యాగమే మృత్యు అనుకున్న వారు కోటాను కోట్ల నరులున్నారు కనుక వారిలో నెవ్వడినైనను రక్షించుటకు కావలసిన అభయప్రదానము ఈ గ్రంథమందలి వస్తువు నుండి లభించును. అబ్బా అంత గొప్పదే మీ పుస్తకం అని మనం అనుకోవచ్చు కదా, అందుకని మనసుగా చెబుతున్నారు. అనగా ఈ గ్రంథం అంత గొప్పది అని గర్వము కాదు, గ్రంథమందు వివరింపబడిన సత్యం అంత గొప్పది అని వినయము. సంసారబద్ధునకు పండితునకు యోగికి ఋషీంద్రునకు దేహత్యాగము నెడల ఎట్టి అభిప్రాయముల రూపమున చైతన్యము కదులుచున్నదో ఇందు నిరూపింపబడినది. దేహత్యాగము ఒక చక్కని మార్పుగా అంతకన్నా మంచి జీవితమునకు కావలసిన మార్పుగా ప్రకృతి ఏర్పరిచినదని తెలిసిన వానికి ఈ సన్నివేశం ఎట్లుండును? ప్రకృతిపై స్వామిత్వము వహించిన వాడు ఈ సన్నివేశమును ఎట్టు సద్వినియోగము చేయను? ఈ సద్వినియోగము తనకు అను పరిమిత భావము లేనివాడు తన జీవితమును సద్వినియోగము చేయు విధానం ఎట్లుండును? ఈ ప్రశ్నలకు పరిష్కారము ఈ గ్రంథమందలి కథావస్తువున లభించును. శ్రీకృష్ణుని జననము దేహత్యాగము ఈ నడుమ జరిగిన సన్నివేశములను మనకు భారత భాగవత హరివంశ విష్ణు పురాణములయందు లభించును. వానిని కంగారు పడకుండా సమన్వయించుకునినచో ఈ దిగువ అంశములు మనకు తెలియచున్నవి. శ్రీకృష్ణుడు శ్రీముఖనామ సంవత్సర శ్రావణ బహుళ అష్టమి నాడు అర్ధరాత్రమున రోహిణీ నక్షత్రమునందు జన్మించను. తన 89వ సంవత్సరమున మహాభారత యుద్ధమున అర్జునునకు సారథిగా పనిచేశాను. తన 126వ సంవత్సరమున ప్రమాదినామ సంవత్సర చైత్రశుద్ధ పాడ్యమి నాటి ఉదయమున అంటే ఉగాది నాడు బాణము తగిలిన గాయము వలన దేహత్యాగము చేశాను. ఇచ్చట మన మెరిగిన క్రీస్తు శకమును అనుసరించి లెక్కించుకునినచో ఈ దిగువ విధముగా అర్థమగును. క్రీస్తుకు పూర్వము 3228వ సంవత్సరమున జులై నెల 19వ తేదీ గడిచి
ఇరవయవ తేదీ ప్రవేశించుచుండగా జననము. మహాభారత యుద్ధము క్రీస్తు పూర్వము 3139వ సంవత్సరము. దేహత్యాగము క్రీస్తు పూర్వము 3102వ సంవత్సరమున ఫిబ్రవరి మాసమున 18వ తేదీ ఉదయము. అప్పటి కనుక ఈ లెక్కలు కనుక మనం అనుకునే జనవరి ఫిబ్రవరి లెక్కేస్తే కనుక అట్లా వస్తుందని చెప్పారు. మహాభారత యుద్ధానంతరము ధర్మరాజు పట్టాభిషేకము శ్రీకృష్ణుని 90వ సంవత్సరమున జరిగినది. ధర్మరాజు 36 సంవత్సరములు పరిపాలించెను. కృష్ణ నిర్యాణము జరిగిన వెంటనే ధర్మరాజు పరీక్షితునకు పట్టాభిషేకము చేసి తన తమ్ములతో ద్రౌపదితో తాను విశ్వాసపాత్రముగా పెంపుడు కుక్కవలే పెంచిన ధర్మముతో బయలుదేరి మహాప్రస్థానము చేశాను. పెంపుడు కుక్కతో వెళ్ళలే, పెంపుడు కుక్కవలే పెంచిన ధర్మముతో బయలుదేరి మహాప్రస్థానము చేశాను. భారతదేశమును పరిపాలించుచు నరజాతికి శరణ్యమయ్యున్న వేదధర్మమే తన జీవితముగా శ్రీకృష్ణుడు జీవించెను. వాని అడుగుజాడలను అనుసరించి యుధిష్ఠిరుడు దానినే అభ్యసించి పరిపాలించెను. అర్జునుడు ఆ అడుగుజాడలలో నడుచుకున్నట్టుకు చాలా వరకు యత్నించెను. ధర్మరాజు అభ్యసించాడని చెప్పారు, అర్జునుడు చాలా వరకు నడుచుకొనను. మరి అర్జునుడికి కదండి భగవద్గీత ఉపదేశించింది, ధర్మరాజుకి కాదు కదండి, ఆయనకు అవసరం కలగలే. ఈయనకి మాత్రం అవసరం అయింది కాబట్టి చెప్పాడట. వేదవ్యాసుడు కృష్ణకు సమకాలికుడై భారత ధర్మ వ్యూహమును లోకమున వికసింపజేశాను. సనక సనందనాదులు నారదుడు దానికి కావలసిన వాతావరణము సాధించి పెట్టిరి. మైత్రేయుడు వారి శిష్యులకు మరుగు, దేవాపి వారి శిష్యుడకు జ్వాలాకులుడు ఈ ధర్మమును లోకవ్యాప్తము చేయుటకు మహనీయులను తయారు చేసిరి. వీరందరూ కృష్ణుని అవతారమూర్తిగా దర్శించినవారు. వీరు కాక కృష్ణుని కాలమున తమ గొప్పతనమునకై ప్రయత్నించి వర్గభేదములను సృష్టించి ద్వేషాదులను రగులుకొల్ప యత్నించిన వారు ధృతరాష్ట్రుడు వాని కుమారుడు శకుని, కర్ణుడు, శిశుపాలుడు, జరాసంధుడు మొన్నగువారు. వీరి భావ సంఘర్షణమే మహాభారత యుద్ధమునకు కారణము. యుద్ధము సంభవింపకుండా చేయుటకు యత్నించిన వారు ముఖ్యముగా యుధిష్ఠిరుడు, శ్రీకృష్ణుడు. యుద్ధము తప్పనిసరి అయినప్పుడు యుధిష్ఠిరుడు బాధపడెను, అర్జునుడు దుఃఖించెను. బాధపడటం వేరు, దుఃఖించటం వేరు. తప్పనిసరి అయిన సన్నివేశమును లోకహితార్థమై వినియోగించి దాని వలన కలిగిన మార్పులను నిర్మాణాత్మక సన్నివేశములుగా మలిచినవాడు శ్రీకృష్ణుడు. తన దేహత్యాగమునే లోకహితార్థము మలచుకొనగలిగిన వానికి మహాభారత యుద్ధ ఫలితములను మలచగలుగుట ఒక లెక్క కాదు. భారత యుద్ధానంతరము పరీక్షిత్తును తన విశ్వాత్మకు ప్రతిబింబముగా ప్రతిష్ఠించుట కృష్ణుడు ప్రదర్శించిన లోకాద్భుత కార్యములలో ఒకటి. అట్లు మలచగలుగుటలోని వైఖరులన్నీ ఈ గ్రంథమున చిత్రింపబడినవి. కనుకనే గ్రంథమునకు కథానాయకుడు శ్రీకృష్ణుడో పరీక్షిత్తో తెలియనంతగా ఐక్యము చెంది ఇందు చిత్రింపబడిరి. మళ్ళా అంతటి వాట పరీక్షిత్తు. ఈ గ్రంథమున చిత్రింపబడిన పాత్రలన్నీ చారిత్రకములే. మరియు హస్తిన, ఇంద్రప్రస్థము, ద్వారకా మొదలగు ప్రదేశములన్నీ కూడా చరిత్ర ప్రసిద్ధములు. బర్బరీకమును నగరము కూడా ప్రాచీన చరిత్ర ప్రసిద్ధమైనది. అది సింధునది నడుమ ద్వీపముగా నిర్మాణము చేయబడిన అంతర్జాతీయ నాగరికత కేంద్రమైన మహానగరముగా ప్రసిద్ధమైనది. భరతభూమి యందు యాత్ర చేసిన విదేశయాత్రికుల రచనలలో కూడా ఇది వర్ణింపబడినది. విదేశీయులు భారతదేశముపై దండెత్తునట్టి ప్రయత్నములు భారతీయ జాతీయతను రూపుమాపుటకు చేయు ప్రయత్నములు. భారతీయులలో మూర్ఖులకు కలిగించు దుర్బోధలు మున్నగునవన్నీ చరిత్ర ప్రసిద్ధములే కాని నేటి పరిస్థితులను అనుసరించి కల్పింపబడినవి కావు. అంటే ఈ గ్రంథంలోని పరిస్థితులు కానీ ఇవన్నీ చూసి ఇప్పటి వాటిని దృష్టిలో పెట్టుకొని రాశారనుకుంటారేమో కానీ అనుకుంటారేమో అవి అప్పటి విషయాలు, ఎప్పుడు విషయాలు తప్ప కల్పించినవి కావు అంటున్నారు. కాలయవనుడు, బర్బరుడు, అలెగ్జాండరు, మహమ్మద్ ఘోరీ, మహమ్మద్ గజని, మొఘలులు, ఆంగ్లేయులు, అమెరికావారు, రష్యావారు మొదలగు విదేశీయులు ఆయా శతాబ్దులలో భారతీయ సంస్కృతిని చెదరగొట్టుటకు, కొల్లగొట్టుటకు యత్నించుటయు, వారికి కొందరు భారతీయులు సహాయము చేసి వారి పక్షము వహించుటయు నాటి నుండి నేటి వరకును జరుగుతున్న ఇతిహాస అంశములే గాని కల్పితములు కావు. ఇప్పుడిప్పుడే ఇతర దేశముల వారు భారతీయ సంస్కృతి అందలి విశ్వమానవ వాదమును గ్రహించి దాని విశాలత్వమును ఆరాధించుటకు కావలసిన నాగరికత అలవరుచుకొనుచున్నారు. ఇది కూడా కృష్ణుడి వల్లే ఏర్పడింది, దానికి కూడా మొట్టమొదట ఏర్పడింది,
చార్వాక ఆశ్రమంగా అస్త సిద్ధాశ్రమంగా శ్రీకృష్ణుడు చేయటం వల్లనే స్టార్ట్ అయింది అనేది మనం మందరజాలంలో మధ్యాహ్నం చూస్తాం. ఇట్టి మార్పు ఆయా జాతుల మానసిక పరిణామములను అనుసరించి జరుగును. దానికి దోహదమనర్చిన వెలుగులు శతాబ్దముల తరబడి ఎందరో గలరు. అట్టి వెలుగులలో శ్రీకృష్ణుడు పెద్ద వెలుగు. వాని మార్గము మరల దేశ భాషలలో రసవంతమైన మార్గమును వివరించుటయే ఈ గ్రంథము యొక్క ముఖ్య ప్రయోజనము. ఆస్తికత నాస్తికతావాదములు మతములు రాజకీయములు మున్నగు చిల్లర విషయములతో ఈ గ్రంథమందరి కథ కెట్టి సంబంధము లేదు. ఇందాక చెప్పుకున్నాం కదా కంటిన్యూషన్, ఆస్తికత్వము నాస్తికత్వం అనే తెగ కాదు, ఇది ముముక్షత్వం. కాబట్టి ఏంటంటే ఆ చిల్లర విషయాలకి దీంతో ఎక్కడా సంబంధం లేదు అని చెబుతున్నారు. అంటే వాటిని విమర్శిస్తున్నారట అంటే ఇక్కడ వేరే మతం ఏదో ఉందని కావాలనుకుంటారేమో కాదు, ఇక్కడ ఉన్నది సనాతన భారతీయ ధర్మము అని చెప్పారు మాస్టర్ గారు. కృష్ణుడు హిందూ మతమునకు, బుద్ధుడు బౌద్ధ మతమునకు, యేసుక్రీస్తు క్రైస్తవ మతమునకు సంబంధించిన వారనుకున్నట మూర్ఖత. ఇందు కృష్ణుని విశ్వమానవ తత్వము యొక్క వెలుగును నిరూపించుటయే కనిపించును. భారతదేశ చరిత్రను గురించి పలు విధములైన పరిశోధనలు చేయుచున్న వారిలో కొంతమంది భారత యుద్ధకాలమును గురించి భిన్నాభిప్రాయములు కలిగి ఉన్నారు. వారిలో కొందరు సంస్కృతము రానివారు. ఇప్పుడు సంస్కృతంలో ఉన్న గ్రంథాల గురించి సంస్కృతం రాకుండా వాడి అభిప్రాయాలు ఏర్పరచుకుంటే అది వాడి అభిప్రాయం అవుతుంది, కానీ సత్యం ఎలా అవుతుంది? కనుక భారత భాగవతాది గ్రంథములను గురించి వారు వెలిబుచ్చిన అభిప్రాయములు కట్టుకథల వంటివి. మరికొందరు ఆంగ్లేయుల అభిప్రాయములను పట్టుకొని పెనుగులాడువారు. ఆంగ్ల ప్రభుత్వము నాటి భారతదేశ చరిత్రకారులకు ఆంగ్లేయులకు భారతీయ గ్రంథములు తెలియవు. కనుక వారు చేసిన పరిశోధనలు ఉన్మత్త ప్రలాపములు. వారిని అనుసరించిన వారు పిచ్చివారి శిష్యులు. వారి పొరపాట్ల వలన వారికి పురాణాదులలోని కాలక్రమము అందలేదు. కనుక మనము వారి లెక్కలను లెక్క చేయనక్కరలేదు. మహాభారత యుద్ధము శ్రీకృష్ణుడు మొదలగు వారి జననము జీవితము నిర్యాణము మున్నగు అంశములను గురించి భారత భాగవతాది గ్రంథములే గాని వానిని గురించిన అభిప్రాయములు ఊహాపోహలు ప్రమాణములు కాజాలవు. ప్రస్తుత గ్రంథమున వర్ణింపబడిన కథాంశములన్నీ మహాభారతం మోసల పర్వమును ఆధారముగా కొని స్వీకరించినవే గాని కల్పితములు కావు. పరీక్షిత్తు రాజ్యమున తల ఎత్తిన గోవధ నినాదము దాని నిషేధము భాగవతమందలి ప్రథమ స్కంధమున కథ నుండి గ్రహింపబడినది. అట్లే మిగిలిన రాజకీయ నినాదములు వర్గ పోరాటములు మున్నగునవి ఇప్పటి కాలమున కూడా ఈ గ్రంథమున వర్ణింపబడిన పరిస్థితులు కనిపించుతున్నవి కదా అన్నచో దానికి మేము బాధ్యులము కాము. జరిగినదే మళ్ళమళ్ళ జరుగుతూ ఉంటుంది. నరుడు కల్పించుకున్న కృత్రిమ సమస్యలకు చక్కని పరిష్కారము భారత భాగవతాదులలో ఉండుటచే మనకవి ఇప్పటికీ ప్రమాణ గ్రంథము లగుచుండును. నిన్న కూడా మనం చెప్పుకున్నాం తెలుగు జాతి రెండుగా అవ్వాలి అని. అప్పట్లో ఆంధ్రా ఉద్యమం అని చెప్పి అది కొట్టుకుంటున్నప్పుడు అది చూసి ఇట్లాంటి పరిస్థితులు అంతకుముందు ఎప్పుడైనా సృష్టిలో ఉన్నవా, వీటికి పరిష్కారం ఏమన్నా ఉన్నదా అని ఒకరోజు రాత్రిపూట 10:30 ఆ ప్రాంతాల్లో అనంతకృష్ణ గారు ఇంకా ఇద్దరు ముగ్గురు కలిసి అడిగితే మాస్టర్ గారు వెంటనే శ్రీకృష్ణుడి కాలంలో కూడా ఇది జరిగింది నాయన, ఆ యాదవ రాజ్యమే అట్లా అయింది అని చెప్తే అయ్యా అట్లయితే మరి పరిష్కారంగా దాన్ని ఇవ్వచ్చు కదా అంటే వెంటనే అయితే పేపర్లు తీసుకురండి అని చెప్పి అప్పటికప్పుడు మొదటి చాప్టర్ని మందరజాలంలో డిక్టేట్ చేశారని నిన్న కూడా మళ్ళా అనంతకృష్ణ గారు చెప్పారు. కలియుగమునకు కలిధర్మమునకును గల భేదము సామాన్యముగా గమనింపబడదు. ఇది కూడా ఒకటి చెప్తున్నారు మాస్టర్ గారు. కలిధర్మము మనస్సునకు సంబంధించినది, కలియుగము కాలమానమునకు సంబంధించినది. కలిధర్మము కలవారు అన్ని యుగములలో నుందురు. హిరణ్యాక్ష హిరణ్యకశిపులు రావణ కుంభకర్ణాది దానవులు దీనికి నిదర్శనములు. ఒక జంతువు పుట్టి పెరుగునట్టి పరిణామములో కొమ్ములెప్పుడు పెరుగును. నరునకు గడ్డము మీసములు ఏ వయస్సున పెరుగును. స్త్రీకి దేహ సౌష్ఠవము ఏ వయస్సున పెరుగును అను అంశములకు స్థూలమైన కాల నిర్దేశం ఉన్నది. అట్లే జంతు జన్మల నుండి నరజన్మలు పొందినవారు కలిధర్మమున ప్రవర్తించుట ఏ శతాబ్దములలో ఎక్కువగా జరుగునో కూడా కాల నిర్దేశం ఉన్నది. దానికి సంబంధించినదే కలియుగమును కాలమానము. దీనితో సంబంధము లేకుండా వ్యక్తుల మనస్సులలో సంస్కార రూపముగా కలిధర్మము ప్రవర్తింపవచ్చును.
అట్లే కలియుగమున కూడా సాధకుని సమర్పణ బుద్ధిని బట్టి కలిధర్మము శోకనివారుండును. అట్లు శోకకుండుటకు కావలసిన సాధన మార్గము కలికల్మషహరణము. అట్లా దాన్నే కలికల్మషహరణము అంటారు ఆ మార్గాన్ని. అవతారమూర్తులకైనను దానిని ప్రసాదించుటయే సాధ్యపడును గాని యుగధర్మమును ప్రవర్తింపకుండా చేయుట సాధ్యపడదు. ఇప్పుడు కలియుగాన్నే పూర్తిగా తీసేయటం అనేది కుదరదని కాదు, ఎందుకంటే ఆయనే పెట్టాడు కాబట్టి అది. కాబట్టి కానీ కలియుగంలో ఉన్నప్పటికీ ఆ కలి అనేటువంటి వాడు మన మీద ప్రసరించకుండా ఎట్లాంటి జీవితాన్ని గడపాలో దాన్ని మాత్రం, ఆ మార్గాన్ని మాత్రం వాళ్ళు ఇస్తారు. అలా సొక్కకుండా జీవించే విధానం ఉంది. శ్రీకృష్ణుడు కలియుగ ప్రారంభమున తన కలి కల్మష మార్గమును ప్రారంభించెను. దానితో మన భూమిపై యుగధర్మం ఒకవైపు, కృష్ణుడు ధర్మం ఒకవైపు సాధనకు అందుబాటులో నిలబడి ఉన్నవి. అందు దైవధర్మమే తన జీవితముగా మలుచుకున్నవానికి కలిధర్మము తనలో నిమిడి ఒక మూల నిలిచి ఉండునే గాని అంతరింపదు. అది మళ్ళీ ఇది కూడా చెబుతున్నారు, ఒకవేళ కలిధర్మం సొక్కకుండా జీవిస్తూ సాధన చేస్తూ ఉన్నటువంటి వాడికి కూడా కలిధర్మము ఒక లోపల ఇమిడి ఉంటుంది కానీ అంతరించదు అని చెబుతున్నారు. అది ఇతరుల ప్రవర్తనపై తన అభిప్రాయముల రూపమున ఉండును. అది సాధకుని సంస్కారములను మొలకెత్తింపజేయదలదు గనుక ఒక మూల పడి ఉండును. అది నరుడును అస్థిపంజరము వలె ఒక విధమైన స్థూలాలంబనమై నిలిచి ఉండగా సాధకుని ప్రవర్తనము రక్త మాంసములతో అస్థిపంజరము నావరించిన దేహము నుండి ప్రసరించు సౌందర్య వికాసాదుల వలె దైవధర్మము పరిచయచుండును. ఇదియే కార్యరూపము ధరించి లోకమున ధర్మమును రూపొందించును. అస్థిపంజరమునకు అట్టి శక్తి లేదు, కానీ అస్థిపంజరము లేనిచో మిగిలిన దానికి ఉపాధి లేదు. దీనిని నిరూపించుటకే 24వ అధ్యాయమున మైత్రేయునికు కలిగిన అస్థిపంజరముల స్వప్నము కల్పింపబడినది. దానికి ప్రస్తావనగానే ప్రథమాధ్యాయమున అస్తమయ సూర్యబింబము పుర్రెగా ఉపమానము చేయబడినది. పుర్రె లోపలనున్న ఆకాశమున వ్యక్తి మనస్సు అందు కలిధర్మము సంస్కార రూపములుగా వర్తించును. పుర్రెకు వెలుపలనున్న మహాకాశమున గల మనస్సునందు కలిధర్మము దాని చుట్టూను దైవధర్మము వర్తించును. ఈ సత్యమునకు సంకేతముగానే దీని ముఖచిత్రము కూడా నిలుపబడినది. రసజ్ఞులైన పాఠకులలో ఇన్ని అంశములను సమపాళమున వర్తించును గనుక దాని సహృదయతకు వారే ప్రమాణము. ఇందలి 8వ అధ్యాయమున ప్రస్తావింపబడిన సిద్ధాశ్రమము అందలి పాత్రులకు లోకాయతుడు గణదాసుడు ప్రతీచి మున్నగువారు మంద్రజాలమును గ్రంథమును చిరపరిచితులు. మంద్రజాలము పురుషమేధము వరుసక్రమమున చదివి గ్రహింపవలసిన కృష్ణకథా వస్తువులోని మాత్రము మేమిచ్చిన పాఠకులు నిర్దేశము చేయుచున్నాము. కృష్ణకథలోని దేశ కాలాతీతమైన ఆంతర్యమును 7 గ్రంథములుగా వ్యూహము చేయబడినది. అందు మొదటిది ప్రచురితమైనది. 2, 3, 4, 5 గ్రంథములు ఇంకను రచింపబడవలసి ఉన్నవి. అంటే అప్పటి సంగతి అది, ఇప్పటికి ఇంకా ఒక గ్రంథం రావాల్సి ఉంది, 5వ గ్రంథం రావాల్సి ఉంది. 6, 7 గ్రంథములు ముందు రచింపబడుట దైవయోగమే. దానికి కారణమేమో ఈ గ్రంథకర్తకే తెలియదు. ఇక మొదటి అధ్యాయం మనం చూస్తాం. ఇప్పుడు స్నానము చేసి మనం ఇందాక చెప్పుకున్నాం, మొదటి అధ్యాయంలో ఆ అభ్యాసమూర్తి అనేటువంటి, అంటే మనందరిలోనూ ఆ అభ్యాసమూర్తి ఉన్నాడు, మనందరిలోనూ కాదు మనందరి ద్వారా ఆ అభ్యాసమూర్తి అనేటువంటి క్యారెక్టర్ని ప్రత్యేకంగా విడిగా మొదటి అధ్యాయంలో చూపెట్టడం జరిగింది అన్నారు మాస్టర్ గారు. ప్రపంచ సాహిత్యంలో ఎక్కడా కూడా ఈ ప్రయోగం జరగలేదని చెప్పారు. అంతకు ముందు కానీ ఆ తర్వాత ఇప్పటిదాకా మొట్టమొదటిసారి ఇదే